ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అటు అధికారులు ఇటు బీజేపీ నేతలు ఏర్పాట్లలో మునిగిపోయారు పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ బహిరంగ సభలో కూడా ప్రధాని పాల్గొంటారు ఇప్పటికే ప్రధాని పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ బృందాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి అయితే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోచ్ ఫ్యాక్టరీ అయిన వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయినా స్థానికులకు ఉపాధి ముఖ్యమన్నారు కోచ్ ఫ్యాక్టరీ అని ఊకే ఊకే చెప్పే వ్యక్తులు కోచ్ ఫ్యాక్టరీ బదులు మనుషులు కూర్చునే బదులు గూడ్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని తయారు చేస్తే కూడా దానికి కూడా విమర్శించే ఎమ్మెల్యేలకి కొంచెం కూడా ఆలోచన ఉందా లేదా అనేది నాకు అర్థమవుతుంది ఇలా కోచ్ ఫ్యాక్టరీ అయితే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితేంది కోచ్ ఫ్యాక్టరీ అంటే మనుషులు కూర్చొని పోయేది వ్యాగన్ అంటే ఏమైతుంది సామాన్లు తీసుకుపోయేది ఏదైనా కూడా ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాలి ఇక్కడ అందరికీ మనకు ఉపయోగకరంగా ఉండాలి దానిలో కూడా విమర్శ ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు రాని అనట ఏం అభివృద్ధి పనులు చేయలేదని రాని ఏదో నాకు అర్థమవుతులేదు